హలో సో ఇది వచ్చి మిక్స్డ్ బ్లాగ్ ఫస్ట్ వచ్చి మీకు నేను లెమన్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను ఎలా చేయాలో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుండింది అందుకే షేర్ చేస్తున్నాను సో ఇవన్నీ ఏమంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అనేటివి దెన్ ఇప్పుడు వచ్చి వన్ పామ్ తీసుకున్నాను దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను దాని తర్వాత ఏమంటే ఆవాలు వేసుకున్నాను ఫ్రైడ్ రైస్ అంటున్నారు ఆవాలు ఏంటి అనుకోవద్దు లెమన్ రైస్ లాగా కూడా ఉంటుంది అందుకే ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను యాక్చువల్గా టెడీ బాక్స్కి ఏం పెట్టాలో అర్థం కాలేదు చపాతి ఆమ్లెట్ రోల్ పెట్టాను ఇంకా లంచ్కి కావాలి కదా లంచ్కి ఏం పెట్టాలో అర్థం కాలేదు చాలాసేపు థింక్ చేసి ఎందుకో ఈ ఐడియా వచ్చింది అందుకే చేస్తున్నాను చూసారు కదా ఉద్దిపప్పు వేసుకున్నాను సో అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఒక్కటే జస్ట్ అలా కట్ చేసి వేసేసాను ఏమంటే కొంచెం కారంగా ఉన్నాయన్నమాట ఈ గ్రీన్ చిల్లీస్ అందుకే ఒక్కటే వేసాను దాని తర్వాత ఆనియన్ కూడా సన్నగా ఇలా చాప్ చేసుకొని వేసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దెన్ నేను యాడ్ చేస్తున్న వెజిటేబుల్స్ ఏమంటే క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్కి కాబట్టి మరి ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు లైట్గా ఫ్రై చేసేస్తే చాలు వెజిటేబుల్స్ ఇంకా అలా ఫ్రై చేసేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను అవి యాడ్ చేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఏమంటే ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకున్నాను అంటే రైస్కి పట్టి మీరు లెమన్ తీసుకోండి నేనేమంటే జస్ట్ వన్ గ్లాస్ రైస్ ఉంటుంది అంతే అందుకే హాఫ్ లెమన్ తీసుకున్నాను ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటే కూడా వేసుకోండి ఇంకా ఎండుమిరపకాయలు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను యాక్చువల్గా ఎలా వస్తుందో ట్రై చేద్దాం అనేసి చేశాను అందుకే ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేయలేదు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేయలేదు నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాను అప్పుడు ఇంకా బాగుంటుందేమో అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడేమంటే ఇంకా రైస్ అంతా దీంట్లో వేసేసుకున్నాను సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి అంతే లెమన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీకు చపాతి ఆమ్లెట్ రోల్ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చెక్ చేసుకోండి ఇంతకుముందు చేస్తున్నాను సో లెమన్ ఫ్రైడ్ రైస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు దెన్ ఇవేంటో తెలుసా మీకు మమాయత్ ఆలూ టర్మరిక్ జెల్ విత్ ప్యూర్ అలోవెరా అండ్ టర్మరిక్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్కి నాకు ఇది చూసి చాలా హ్యాపీ వేసింది ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అనిపించింది బట్ ఏమంటే నేను ఓన్లీ స్కిన్కి అప్లై చేసి చూపిస్తాను మీకు బట్ హెయిర్కి అప్లై చేయలేకపోతున్నాను ఏమంటే ఫీవర్ అని చెప్పాను కదా సో నేను హెడ్ బాత్ చేయడం లేదు అందుకే హెయిర్కి అప్లై చేయలేకపోతున్నాను బట్ డెఫినెట్గా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను హెయిర్కి అప్లై ఎలా చేయాలో అనేది కూడా అలోవెరా అనేది మన హెయిర్కి స్కిన్కి ఎంత మంచిదో తెలిసిందే ఇంకా టర్మరిక్ అంటారా అది కూడా తెలిసిందే ది పవర్ఫుల్ యాంటీబయాటిక్ అది సో ఈ రెండు కాంబినేషన్లో వచ్చిందనమాట ఇది మమాయత్ అలో టర్మరిక్ జెల్ దెన్ ఇదేమంటే పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ నో యాడెడ్ కలర్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ టైప్స్ సో ఇది వచ్చి 150 ml ప్రోడక్ట్ సో దీని మీద ఏమంటే స్కిన్కి ఎలా అప్లై చేయాలి హెయిర్కి ఎలా అప్లై చేయాలని రాసి ఉంటుంది అండ్ హైడ్రేట్ స్కిన్ అండ్ హెయిర్ రెడ్యూసెస్ డార్క్ స్పాట్స్ కీప్ స్కాల్ప్ హెల్దీ అని కూడా ఉంది మమాయత్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్గా ఉంటాయి ఇంకా ప్లాస్టిక్ పాజిటివ్ వి రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ వి యూజ్ అని రాసి ఉంటుంది దెన్ ఇది వచ్చి 300 ml బాటిల్ అనమాట సో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అండ్ దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అంటే టెక్స్చర్ అనేది సేమ్ ఉంటుంది బట్ బాటిల్ 300 ml ఇలా ఉంటుంది అనమాట మన స్కిన్ని చాలా బాగా మాయిశ్చరైజ్ పెడుతుంది ఇంకా మన స్కాల్ప్ని హెల్దీగా చేస్తుంది మన హెయిర్ ఏమంటే ఫ్రీజీగా ఉంటాయి కదా దాన్ని మెయిన్గా సాఫ్ట్గా స్మూత్గా చేస్తుంది డాండ్రఫ్ ఫ్రీ చేస్తుంది మెయిన్గా ఇది నేను ఇంతకుముందు హెయిర్ ఆయిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్ ప్యాక్స్ అనేది చూపించున్నాను బట్ వాటిలో అన్నిట్లో నేనేమంటే అలోవెరా జెల్తోనే చేసి చూపించాను అంటే న్యాచురల్గా ఉండాలి అనేసి బట్ నాకు అప్పుడు తెలియదు అనమాట ఇది కూడా మమాయత్లో ఒకటి వస్తుంది అనేసి సో ఇప్పుడు నుండి ఏమంటే ఈ ప్రోడక్టే యూజ్ చేస్తాను నేను ఇక్కడ మీకు నా ఫేస్కి ఎలా అప్లై చేస్తాను అనేది చూపిస్తున్నాను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను దాని తర్వాత ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను ఇంకా హెయిర్కి ఎలా అప్లై చేయాలంటే మీరు స్కాల్ప్ అంతా అప్లై చేయండి హెడ్ టిప్ వరకు అప్లై చేయండి అంతే ఇంకొక 1 hour పెట్టుకోండి దాని తర్వాత హెడ్ బాత్ చేసుకోండి వీటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అమెజాన్లో నైకాలో మమాయత్ .in సైట్లో ఈజీగా దొరుకుతుంది
ఇంకా మీరు mamaearth.in సైట్లో ఆశా 20 అనే కూపన్ కోడ్ యాడ్ చేశారని 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. హ్యాపీ స్కూల్ టైం అయిపోయింది, అందుకే ఇంకా హ్యాపీని తీసుకుందామని సోచేస్తున్నాను. ఇక్కడ మీకు హ్యాపీ హ్యాపీ మ్యామ్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో చూపిస్తున్నాను. ఇంత త్వరగా హ్యాపీ స్కూల్కి అలవాటు అయిపోతుంది, వాళ్ళ మ్యామ్తో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది అస్సలు అనుకోలేదు. దెన్ ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ అనమాట. సో టెడ్డీ వచ్చి ఇంకా సైకిల్ తొక్కుంటాను అనేసి వెళ్తా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్తో. మెయిన్గా ఏమంటే ఆ బూట్స్ తీసిచ్చాం కదా, సో ఆ బూట్స్ చూపించుకోవాలన్నమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో. అదే పనిగా బూట్స్ వేసుకొని మరీ సైకిల్ తీసుకెళ్తా ఉంది. చిన్నపిల్లలు అంతే కదా, మనం కూడా చిన్నప్పుడు ఇలానే చేస్తుంటాము. బాబాయ్ ఎప్పుడొస్తాడు కదా, బాబా బిగి బిగి బాబాకి ఏం చేయాలి, బాబా బిగి బిడ్డి అంటే బిగి బిజీయా, ఓ మై గాడ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, యాపీని పెట్టుకొని అనుకుంటున్నారు కదా. సో కాకరకాయలు అండి ఇవి తీసుకున్నాను. ఇవేమంటే హైబ్రిడ్ కాకరకాయలు అంట, వైట్గా ఉన్నాయి. ఏమి ఇలా ఉన్నాయి అంటే అవి చేదుగా ఉండవు, బాగుంటాయి అనేసి అన్నారనమాట, అందుకే తీసుకున్నాను. బాగుందా? బాగుందా? అయ్యో యాపు కాకరకాయ తింటుంది యాపీ. వాళ్ళు చేదుగా లేదు అన్నారు, బట్ కాకరకాయ ఎలా ఉంటుందో అలానే ఉంది. అంటే మనం చేదు పోవడానికి మనం దాన్ని బాయిల్ చేసి చేస్తాం కదా, సో దాని తర్వాత చేదు తగ్గుతుంది కదా, సో అంత చేదు ఉందన్నమాట. హ్యాపీ చూసారా నాతో పాటు ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ తింటా ఉంటుంది, నేను ఏం కట్ చేస్తే అవి. ఏం పట్టుకొని ఉంటావు అక్క? హ్యాపీ బాయ్ తాగేనా? గుడ్ గర్ల్ నాన్న. నువ్వు గోరింట కూడా వచ్చేసింది స్పష్టంగా చెప్పేస్తా. నాన్న ఏది ఏం తెచ్చాడు బాబా? కేక్ ఎంత తెచ్చాడంట? చూపి నీ గోరింటాకు చూపి, మంచిగా మంచిగా వేసాను చూడు బాబా. ఆ రోజు అప్పుడు ఎక్కువసేపు పెట్టుకోవాలా, ఇప్పుడు ఏదో కొంచెం అట్ట వేస్తే అది పెట్టుకుంది. వాడు తాగలా ఇంకా? ఓకే బాబా. నీకు చాక్లెట్ తెచ్చాంరా, వీడికి వెనిలా తెచ్చాను, మ్యాంగో తెచ్చాను వీడికి, వెనిలా మ్యాంగో తెచ్చాను. జర్మన్ ఫారెస్ట్. ఎందుకు బాబా విచిత్రమైన అని చేస్తావు? తాగేనా డాడీ? అయ్యయ్యా బ్లాక్ ఫారెస్ట్ టెడ్డా నీకు చాక్లెట్ చాక్లెట్ బుజ్జు జర్మన్ ఫారెస్ట్ తీసుకున్నాం. హ్యాపీ మ్యాంగో మ్యాంగో వెనిలా స్ట్రాబెర్రీ అంటుంటాడు కదా పాప చిన్నపిల్లడు, అది ఎందుకు ఇచ్చారా ఫోర్క్? వాడే తీసుకున్నాడు స్పూన్ తో తిని స్పూన్ తెస్తుంది బాలా, స్పూన్ తెచ్చిస్తుంది బాబా. ఇది తాగు బాబా నువ్వు, ఇది భలే ఉంది సూపర్ చాక్లెట్ నీకు బాబా. అది తాగు తీసుకున్నాం, రేపు తుమ్ముతా ఉంటావు తినేసి. ఈ వ్లాగ్లో మీకు 2 రెసిపీస్ షేర్ చేసుకుంటున్నాను. సో ఇది సెకండ్ వన్ అన్నమాట. చాలా రోజుల తర్వాత మసాలా కర్రీ షేర్ చేసుకుంటున్నాను, ఆలూ మటర్ మసాలా కర్రీ. గ్రీన్ పీస్ అంటాం కదా, సో అవి అన్నమాట లైట్గా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను మసాలా ఆల్రెడీ రుబ్బి పెట్టుకునేసాను. దీంట్లో నేను టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కోకోనట్, జింజర్, గార్లిక్, కొంచెం కొత్తిమీర వేసి రుబ్బి పెట్టుకున్నాను. సో పదండి అయితే కర్రీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. యాజ్ యూజువల్ ఫస్ట్ వచ్చి నేను ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను.
ఇంకా ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఏమంటే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ వేసుకోరు మసాలా కర్రీస్ కంటే వేసుకోవద్దు, నేను యాజ్ యూజువల్గా వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర. యాక్చువల్గా మసాలా కర్రీస్లో ఇలా ఆవాలు జీలకర్ర వేయరు, నేను వేయను, బట్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, ఏదో వేసేసాను అలవాట్లో. సో ఆవాలు జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత ఇంకా నేను ఆ మసాలా రుబ్బి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా అంతా వేసేసాను. ఇంకా ఈ మసాలా అనేది చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను టర్మరిక్ పౌడర్ కొంచెం యాడ్ చేశాను, అలాగే సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, దాని తర్వాత బాగా కొంతసేపు ఫ్రై చేయండి. నేను మసాలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కోకోనట్ పీసెస్ కొన్ని మెదగలేదు బాగా, 2-3 అలానే ఉండిపోయాయి. ఇట్స్ ఓకే అండి, బాగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ అనేది కొద్దిగా బయటికి రావాలన్నమాట, బయట కనిపించాలి మనకి, అంతగా బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా ఫ్రై అయిపోయింది అని తెలుస్తుంది కదా, దాని తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, అలాగే ఇంకా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. మెయిన్గా ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కొంతసేపు బాగా మిక్స్ చేసేసుకోండి, ఐ మీన్ ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత ఇంకా కరివేపాకు యాడ్ చేశాను. దెన్ బాగా ఫ్రై అయిపోతుంది కదా మసాలా, అప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఈ బఠానీలు, సో అవి కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత పొటాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. అంటే నేను పొటాటో సపరేట్గా బాయిల్ చేసుకోలేదు, కర్రీలో బాయిల్ చేద్దాము అనేసి ఇంకా దీంట్లోనే వేసేసాను అనమాట. జస్ట్ అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఏమంటే ఒక 10-15 మినిట్స్ నేను కుక్ చేశాను. దాని తర్వాత అంటే కర్రీలో బాయిల్ అయితే ఆ టేస్టే బాగుంటుంది, పొటాటో టేస్ట్ అంటే కర్రీ అంతా బాగా దిగుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో 10 మినిట్స్ ఫస్ట్ నేను లిట్లో చేసేసాను. దాని తర్వాత ఏమంటే ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకోండి. సో సాల్ట్ టేస్ట్ చేసుకున్నాను, తక్కువగా ఉండింది అందుకే మళ్ళీ సాల్ట్ ఒకసారి యాడ్ చేశాను. దాని తర్వాత అలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా మన కర్రీ ఏమంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కదా, అప్పుడు ఏమంటే నేను గరం మసాలా యాడ్ చేశాను లైట్గా, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆచి గరం మసాలా యాడ్ చేశాను, ఆచి కూడా బాగానే ఉంటుంది. ఇంకా హోమ్ మేడ్ అంటారా, నేను మా అత్తయ్య చేశానని ఒక వ్లాగ్లో చూపించాను, ఆ వ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకవేళ మీకు కావాలి అంటే చెక్ చేయండి. సో అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, షోమి 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 షోమి, భలే వేసుకున్నావు, నువ్వే వేసుకున్నావా? టింక్రీ మొక్కందానా? పర్పుల్లో ఆఫర్స్ పెట్టారు కదా, సో అప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కొనుక్కున్నాను, ఐ మీన్ కొన్ని ఆర్డర్ చేశాను. సో అవి మీతో షేర్ చేసుకుంటాను. 3 లిప్స్టిక్స్ తీసుకున్నాను, దీంట్లో ఒక్క లిప్స్టిక్ నాకు నచ్చలేదు. సో ఎస్క్యూవే తీసుకున్నాను అనమాట, 3 ఎస్క్యూవే తీసుకున్నాను. సో ఇది వచ్చి ఇది అప్లై చేసి చూపి, అంటే ఇంకా నేను యూజ్ చేయలేదు యాక్చువల్గా, నేను జస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకున్నాను. ఆరెంజ్ షేడ్ దగ్గర రెడ్స్ ఉన్నాయి, పింక్స్ ఉన్నాయి, న్యూడ్స్ ఉన్నాయి, బట్ ఆరెంజ్ ఓన్లీ ఒకటి ఉంది. సో ఇది ఎస్క్యూర్ ఎలా ఉంటుందా అనేసి తీసుకున్నాను. సో ఇది ఇది అప్లై చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను, బట్ ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. దెన్ ఇది ఒక ఇది వేరే షేడ్ అనుకున్నాను, బట్ ఇది ఏం బాగాలేదు, రిటర్న్ కూడా ఉంటుంది యాక్చువల్గా పర్పుల్లో, బట్ రిటర్న్ ఆప్షన్ ఉంది, రిటర్న్ పెట్టాను. అంటే ఇవి ఆఫర్లో తీసుకున్నాను కదా, సో రిటర్న్కి కొంచెం కష్టం అవుతుంది, మళ్ళీ వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఓ మై గాడ్ చాలా హెడ్ఏక్, అందుకనేసి ఇంకా రిటర్న్ చేయలేదు అనమాట, పెట్టేశాను వదిలేసి అనేసి. దెన్ ఇది చాలా రోజులు అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది తీసుకోవాలి అని. ఎస్క్యూ ది స్టేక్ వైర్కి ఫౌండేషన్ కన్సీలర్ కాంటోర్ కలర్ కరెక్టర్ స్టిక్ అనమాట. సో ఇది ఎప్పటి నుండో చూస్తున్నాను, తీసుకుందాం అయినా ఇప్పుడు నేను ఏమి యూజ్ చేయను కదా ఎందుకు అనేసి నేను తీసుకోలేదు, బట్ ఫైనల్లీ తీసుకున్నాను, ఆఫర్స్లో ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాను. సో ఇది నా షేర్, నేను ఇంకా యూజ్ చేయలేదు, మీతోనే ఫస్ట్ షేర్ చేసుకున్నాను అన్ని. సో ఇది ఫౌండేషన్ స్టిక్ అనమాట, బాగుంది కదా, తెలీదు ఎలా ఇంకా బ్యాక్ సైడ్ ఇలా స్పాంజ్ ఇచ్చారు, సో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట, అంతా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా యూజ్ చేస్తాను కదా అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ మధ్య మీరు చాలామంది అడుగుతున్నారు, అక్క మేకప్ ఎలా చేసుకోవాలో చూపించండి, మీరు మేకప్ చేసుకుంటే చూపించండి మెయిన్ కానీ, నేను మేకప్ ఎక్కువ చేసుకోను,
నేను చూపిస్తాను ఈ బ్లాగ్ లో చూపి ఎలా నేను రెడీ అవుతాను యాక్చువల్ గా. సో అంతే నేను ఎక్కువ ఏం రెడీ అవ్వను. లిప్స్టిక్స్ మాత్రం పెట్టుకుంటా ఉంటాను, నాకు చాలా ఇష్టం లిప్స్టిక్స్ అంటే అందుకే. బట్ ఈ ఫౌండేషన్ అని ఏమంటారు హైలైటర్స్ అలాంటివన్నీ ఏమి యూజ్ చేయను నేను, అందుకే మీ అందరితో ఏం షేర్ చేసుకోను. బట్ ఈసారి అడుగుతున్నారు కాబట్టి ఇంకా తీసుకున్నాను అనమాట ఆఫర్లో. ఈసారి ఎప్పుడైనా నేను మేకప్ చేసి మీకు చూపించాలి అందుకే తీసుకున్నాను. దెన్ ఇది ఒకటి స్టేక్ వర్క్ ఇది. సో ఇది హైలైటర్, సో పింక్ కలర్ ఇది. అంటే ఒక రకమైన రోజ్ టూ తీసుకున్నాను, బై వన్ గెట్ వన్ ఉన్నాయి కదా, సో అవి. సో ఇది వచ్చి ఇల్యూమినేటర్ యాక్చువల్గా, 275 కాస్ట్ అండ్ నాకు ఆఫర్లో తక్కువే వచ్చింది, నాకు కాస్ట్ కరెక్ట్ తెలియదు. సో ఇది హైలైటర్, ఈ కలర్ బాగుంటుంది కదా అందుకే తీసుకున్నాను. సో ఇది చాలా బాగుంది షైనీ షైనీగా. ఇదొకటి తీసుకున్నాను, ఇంకొకటి బ్రౌన్ అనుకుంటాను. సో ఇంకొకటి వచ్చి ఇది సిల్వర్ కలర్ ఒక రకమైన ఏమంటారు చూపిస్తాను మీకు. సో ఈ షేడ్ అనమాట ఇది తీసుకున్నాను, బాగున్నాయి రెండు బాగున్నాయి. సో ఇంకా వచ్చి మస్కారా తీసుకున్నాను, పర్పుల్ది తీసుకున్నాను పర్పుల్ది. యాక్చువల్గా నేను మెబ్లిన్ అనుకుంటాను మస్కారా కా బ్లాక్ మీద, సో కరెక్ట్గా గుర్తులేదు అది యూజ్ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి ఏమంటే పర్పుల్ది తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంది. ఇది కూడా ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఒకసారి కూడా. అండ్ సరే ఇది యూజ్ చేస్తాను, ఒక మేకప్ వీడియో తీస్తాను, మీరందరూ అడుగుతున్నారు సో అందుకే ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇది ఇంకొకటి ఏదో తీసుకున్నాను కింద ఉన్నా కూడా NYB కన్సీలర్ తీసుకున్నాను. యాక్చువల్గా అది మర్చిపోయాను తీసుకోవడం, చూపించాను దేంట్లో పెట్టుకోవడం. దెన్ ఇంకొకటి ఇది ఏమంటే చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ అండి, చాలా క్యూట్గా అనిపించాయి, చాలా బాగున్నాయి యాక్చువల్గా. టూ తీసుకున్నాను గుడ్ వైబ్స్వి. సో అంటే పర్ఫ్యూమ్ అంటే స్ప్రే టైప్ అలా కాదు, జస్ట్ క్రీమ్ లాగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ జస్ట్ మన బాడీ పైన అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. ఇది వచ్చి గుడ్ వైబ్స్ది అంబర్ అంట, అంబర్ పర్ఫ్యూమ్డ్ క్రీమ్. సో ఇది బాగుంది. ఇంకొకటి వచ్చి ముఖాలత్ అంట, నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది ఇంకొక ఇది కొంచెం దానికంటే కొంచెం ఎక్కువగా ఉంది ఫ్రాగ్రెన్స్ కొంచెం, బట్ రెండు బాగున్నాయి. సో ఇది అండ్ ఇవన్నీ తీసుకున్నందుకు చార్కోల్ డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ ఒకటి ఫ్రీ ఇచ్చారు గుడ్ వైబ్స్ది. దెన్ ఈ వెదర్కి డాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది అందుకే నేను గుడ్ వైబ్స్ది ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. గుడ్ వైబ్స్ టీటీ డాండ్రఫ్ క్లెన్జింగ్ హెయిర్ క్రీమ్ తీసుకున్నాను, ఇది అప్లై చేస్తాను అప్పుడు షేర్ చేసుకుంటాను. దెన్ ఇది వచ్చి మిల్క్ అండ్ హనీ డీప్ మాయిశ్చరైజింగ్ బటర్ బాడీ బటర్. సో ఇది తీసుకున్నాను, ఇంకా ఈ సీజన్కి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. దెన్ ఇంకొకటి ఇది తీసుకున్నాను కామాయుర్వేద లావణ్య న్యాచురల్ ప్లాంట్ మాస్క్ అంట. సో ఇది యూజ్ చేస్తాను అప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇవే అనమాట నేను తీసుకుంది, పర్పుల్లో తీసుకున్నాను అంతే. ఏది ఏది అక్క హోంవర్క్ చేపిస్తాందా నీకు? గుడ్ గర్ల్, వావ్ ఐ వర్క్ వచ్చేసాను. ఐ ఫర్ ఏంటి నన్ను హ్యాపీ హ్యాపీ ఐ ఫర్ ఎగ్గులు కాదురా ఇగ్గులు. ఇంకోటి అండి, ఇప్పుడు నువ్వు డ్రా చేసేది ఏమి, పెయింట్ చేస్తున్నావు, ఏమది? స్కెచ్ పెన్ కాదురా ఇది, దీన్ని ఏమంటారా దీన్ని? ఐ ఫర్ ఇది నాన్న, ఇది ఏమిది మ్యామ్ చెప్పలా? ఇంక్ పాట్, ఇంక్ పాట్. ఇదేమి ఐ ఫర్ ఎగ్గులు కాదు ఇగ్లు, ఇగ్లు పోమ్మా. అది డెడ్డి సీతయ్య అంటారు చూడన్నా, ఎవరి మాట వినడని వీడు ఒక టైప్ అనమాట. బాబా తర్వాత బాబా, వావ్ వావ్ సూపర్ నాన్న క్యూటీ. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మ్యామ్ దగ్గర. మ్యామ్ దగ్గరా?
సూపర్ క్యూట్ నాన్న నువ్వు. అన్న చూపినన్న చూపినన్న, వావ్ హ్యాపీ సూపర్. ఎంత చిన్నపిల్ల అంత గ్రేట్ కట్టండి. అవును. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడ నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. కొంచెం టైర్డ్గా ఉంది అందుకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.